దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. సో తెలంగాణ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే, తెలంగాణ మహిళలు ఎట్లా అంటే, రజాకారులను కూడా రోకళ్ళతో తోమిర్రు, రజాకారులను కూడా రోకళ్ళతో తోమిర్రు, కారం తీసుకొని కళ్ళల్లో చంపిర్రు. కత్తులు కటారాలు లేవు, బాజా బజాంచు అంటే బాధాకర విషయం ఏంటంటే, ఇంతమంది ఉన్నారు కానీ మహిళలు లేరు. ఈ మహిళలను కూడా ఇంక్లూడ్ చేయాలి, మహిళలను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మనకు జన్మనిచ్చే తల్లులు వాళ్ళు లేకపోతే మనం ఉండవు. కాబట్టి మహిళలు తుర్కోళ్ళు ఏమంటారు తెలుసా, బేగంని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు బేగం యొక్క వాల్యూ. ఎస్, అట్లనే అయితే కొడుకు యొక్క ప్రేమను తల్లికే తెలుస్తుంది. అట్లనే సోనియమ్మకు తెలంగాణ బిడ్డల యొక్క గుండెకోతను తెలుసుకున్నది, అందు గురించే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ తల్లికి ఒక బిడ్డ యొక్క ఆక్రందన తెలుసు, ఒక బిడ్డ కాల్చుకున్నప్పుడు కలిగే బాధ తెలుసు, ఒక బిడ్డ పేగును తెంచుకున్న వచ్చినప్పుడు బాధ తెలుసు, ఒక బిడ్డ పురిటి డప్పును ఉట్టుకొని బయటకు వచ్చినప్పుడు నొప్పి తెలుసు. అందు గురించే ఆ తల్లి ఈరోజు మనకు న్యాయం చేసింది. అయితే న్యాయం చేసింది, మనమందరము ఈ న్యాయాన్ని ఇంకా మనమంతా కలిసికట్టుగా, తెలుగు ప్రజలందరూ కలిసికట్టుగా ఇంకా అభ్యున్నతికి పాల్పడాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపరుచుతున్నాను. కాబట్టి ప్రాంతాలు వేరైనా మన ప్రజలంతా ఒకటే, మనమంతా ఒకటే. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ వేరు కాదు, మనంతా ఒకటే ప్రజలము, మనమంతా కలిసి కట్టుకుంటాము, ఒకరికి ఒకరికి సాయం చేసుకుంటాము. దానికి మనమంతా ఈరోజు కలిసి కట్టుగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. కాబట్టి అందరం సోదర భావంతో, సృహృద్ భావంతో, ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపంగా మారాల్సిన తరుణం ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది అందరికీ అవసరము. అయితే ఈ సభలో నాకు అలగడ శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మాట్లాడిన మాటలు నా హృదయాన్ని చెల్లింపజేసింది. ఆలగడ్డ శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు, తెలంగాణ కోటి రత్నాల వీణ. సో అది ఒక్క పదం కాదు.